రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేదాకా పోరాటం ఆపేది లేదన్న రాజ్యసభ ఎంపీ బడుగుల. రైతులను గోసపెట్టొద్దని, ఎంఎస్పీ చట్టం చేయాలని, ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందంతో కలిసి నినాదాలు చేసిన రాజ్యసభ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ నాలుగవ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మా దగ్గర పండినటువంటి పంటను కొనుగోలు చేయాలని అటు ఖరీఫ్ లో గాని రబీ లో గాని పండినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ భారీ ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించడం తర్వాత మిషన్ కాకతీయ లాంటి చెరువులు కొవ్వేయటం 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వటం దీనివల్ల రైతులకు మేము సపోర్ట్ చేసినాం కాబట్టి ఈరోజు 60 లక్షల ఎకరాలు సాగు అవుతుంది తెలంగాణలో. అందుకని దగ్గర దగ్గర మరి 1 కోటి లక్షల టన్నులు మాకు అవసరం ఉన్నది. అక్కడ మీరు ఎప్పుడు కొనేటువంటి విధంగానే ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వానకాలం ఎంతగా ఉంటారు దానికి టార్గెట్ చెప్పండి. అదే మేము ప్రజలకు చెప్తాం, రైతులకు చెప్తున్నాం. యాసంగిలో మీరు ఎంతగా ఉంటారు, రా రైస్ ఎంతగా ఉంటారు, ఉప్పుడు బియ్యం ఎంతగా ఉంటారు చెప్పమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పీయూష్ గోయలు ఇతర మంత్రులు బీజేపీ మంత్రులేమో మేము టార్గెట్ చెప్పలేము, యాసంగిలో కొనలేము అని చెప్పారు. దానికి మా ముఖ్యమంత్రి గారు యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొననంటుంది కాబట్టి మేము కూడా ఈ రేపు యాసంగిలో కళ్ళాల వద్ద కొనేటువంటి పరిస్థితి ఉండదు, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పారు.